ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. బుధవారం సిరికొండ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అంతకుముందుగా శివాలయ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని ఆయన తెలిపారు. త్వరలో కళ్యాణలక్ష్మి పథకం కింద కళ్యాణలక్ష్మి పథకం కింద 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, త్వరలో 2,500 రూపాయలు అందజేస్తామని తెలిపారు. పేదింటి ఆడబడుచులకు కళ్యాణలక్ష్మి ఓ వరమని తెలిపారు ఆయన. గతంలో ఇచ్చిన మాట ప్రకారం శివాలయానికి రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో ప్రతి గడప గడపకు వెళ్ళి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఇటీవల మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్మీ జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పటేళ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బోర్డుకు సంబంధించిన నావిగేషన్ కూడా చేయడం అనేది జరిగింది. చాలా సంతోషం. మండలాల కేంద్రానికి వచ్చే కంటే ముందు ఒక దేవాలయానికి వెళ్ళినటువంటి దారిని ఇనాగ్రేషన్ చేయడం, ఇటువంటి లబ్ధిదారులందరూ కూడా చంపిన చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం, మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది. ఆ రోజులు మీ అందరికి చెప్పింది 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని. తప్పకుండా ఒక కోరికని ప్రభుత్వం నెరవేర్చబోతుంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావిడి నుంచి మేము బయటికి రావడం అనేది జరిగింది. ప్రభుత్వానికి కూడా కొంత సమయం అవసరం ఉంది మిగతా స్కీమ్ స్టార్ట్ చేయడానికి. ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, 10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కార్యక్రమాన్ని